వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టే కదండి నా ఫైట్, వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టే నా ఫైట్. ఇప్పుడు లేనిది నేను తీసుకొచ్చి నా లైఫ్ నేను రోడ్డు మీద పెట్టి చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. కంప్లైంట్ ఏం చేశారు అది చెప్పండి, అసలు ఏం జరిగింది? సరే మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మీకు ఏ విధంగా థ్రెట్ ఉందండి? మాల్వీతో ఏ విధంగా థ్రెట్ ఉంది అది చెప్పండి. లేదండి, నన్ను ఇప్పుడు ఫైనల్గా తను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు, వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మాల్వి మల్హోత్రాతో అఫేర్ ఉంది, అది 100% నిజం. నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అతను ఒకవేళ డైరెక్ట్గా నాకు నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని, కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని. ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు. ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదో అంత భరించి హెల్త్ చూసి వస్తున్నాను. దానికి తోడు యూట్యూబ్లో కమెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి, ఇంకా అవన్నీ వద్దు ప్లీజ్. మేము ఒక 14 ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నామండి, అండ్ 11 ఇయర్స్ నుంచి టుగెదర్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం. గుడ్లో తాళి కట్టడం అయితే జరిగింది, కాకపోతే పెద్దవాళ్ళ లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ అనేది చేసుకోలేదు. సో అతని కన్సిడరేషన్లో లివింగ్ రిలేషన్షిప్పే అంటే ఐ అగ్రీ దాన్ టు దట్ పాయింట్. అవాయిడ్ దూరం అన్నది అయితే ఏం లేదండి. మాల్వి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ వల్ల నాతో మాట్లాడడం మానేశాడు, అంటే గొడవలు అయ్యేవి మాకు. మరి ఆమెకి నేను ఉంటే ఏం ప్రాబ్లమో నాకు తెలీదు. ఒకవేళ ఒక కపుల్కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్లో ఏది ఉందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి అంత ఓపెన్గా ఉన్నప్పుడు. ఒక 1 మంత్ తర్వాత ఆమె రాజ్కి ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది, దట్ లావణ్య షుడ్ గో, వైఎస్ ఈ స్టేయింగ్ అన్న దగ్గర. సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు, నాతో. అండ్ ఒక 1-2 మంత్స్ తర్వాత మాల్వి ఈజ్ ద రీజన్ అని నాకు అర్థమైంది. ఏవండి, అది ఒక్క కాల్తో ఎప్పుడూ జరగలేదు, చాలా కాల్స్ అన్నవి. ఎందుకంటే ఒక 4 మంత్స్ నుంచి 5 మంత్స్ నుంచి డిస్కషన్ అన్నది జరుగుతుంది. ఒకటి అని చెప్పలేం కదండి నాకు. అండ్ ఇంత కెమెరాస్ ఇదంతా నాకు అలవాటు కూడా లేదు. సో నేను ఎవిడెన్సెస్తో వచ్చినా సరే మాల్విన్ మీరు చూశారు ఆమె ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తుందో. ఇప్పుడు మీ మీడియా ముందు నేను అందరికీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను, వాళ్ళు ఎక్కడెక్కడ స్టే చేశారు అన్నీ ఒకటే చెప్తాను. ఆ హోటల్కి కాల్ చేసి అడగండి వాళ్ళు స్టే చేశారో లేదో. అవును. సో నేను ఏదైతే పిటిషన్ రాశానో వితౌట్ లాయర్ రాయడం జరిగింది. సో పిటిషన్ అన్నదే జరిగింది. ఐ వాంట్ టు మేక్ దట్ కేస్ స్ట్రాంగ్, సో దానిలో లా పాయింట్స్ అన్నవి కూడా కరెక్ట్గా చేయాలి కాబట్టి నేను లాయర్ని కన్సల్ట్ చేసి మళ్ళీ రాసి ఇచ్చి దానికి అటాచ్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వాలి కాబట్టి 1-2 డేస్ టైం తీసుకున్నాను. అంటే మెయిన్గా మీరు మాల్వి వాళ్ళ బ్రదర్కి వాళ్ళ ఫాదర్కి మీరు కాల్ చేశారు, ఆ నెంబర్స్ మీకు ఎలా వచ్చాయని తను కంప్లైంట్ చేసింది. రాజ్ ఫోన్లో నుంచే తీసుకున్నాను నేను, నాకు ఎలా వస్తాయి? ఫోన్ హ్యాక్ చేయడానికి ఆమె కాల్ లిస్ట్ తీయడానికి. నేను నార్మల్ అమ్మాయినండి, సాధారణ అమ్మాయిని. ఇది రాజ్ ఫోన్, నేను రాజ్ ఫోన్ కూడా హ్యాక్ చేయలేదు. రాజ్ ఇప్పుడు వాడుతున్న సిమ్ కూడా నా పేరు మీదే ఉంది, నేను వాడే సిమ్ రాజు పేరు మీద ఉంది. మా అకౌంట్స్ అన్నీ సింక్లో ఉంటాయి, గూగుల్ అకౌంట్ సింక్లో ఉంటాయి, అతను యాపిల్ ఐక్లౌడ్ ఇది, నెట్ఫ్లిక్స్, అవన్నీ మా సింక్లో ఉండేవి. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రాజ్ తరుణ్ మీద చేసినటువంటి ఆరోపణ ఏంటంటే మీరు రాజ్ తరుణ్కు దూరమై 3-4 ఏళ్ళు అయిపోయింది, ఆలో ఆ మధ్యలో మస్తాన్తో మీకు రిలేషన్షిప్ ఉంది, అది మస్తాన్ కావాలని మీరు కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ స్టేషన్లో, మళ్ళీ నన్ను అడగడం ఏంటి అని ఆయన రాశారు. మస్తాన్ కావాలని నేను కంప్లైంట్ ఇవ్వలేదండి, మస్తాన్కి నాకు గొడవ అయ్యింది, ఆ గొడవ మీద కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు పోలీస్ అనో లేకపోతే ఫైట్ చేసే ఓపిక కూడా ఇవ్వలేదు. వీ కేమ్ ఎట్ ఎ కాంప్రమైజ్ స్టేట్ అండ్ కాంప్రమైజ్ అయ్యాము. మీకు ఇప్పుడు మస్తాన్తో కలిసి ఉంటున్నారా? మస్తాన్ పైన ఇచ్చిన కంప్లైంట్
రాష్ట్రం ఆరోపిస్తుంది ఏంటంటే బస్తాలు మీపైన అభ్యర్థులు చేశారు, నేను బస్తాలు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని రాష్ట్రం చేసిన ఆరోపణ. సో అది చాలా మంది దాంట్లో మైండ్ గేమ్స్ ఉన్నాయండి. టాంట్ చేయడమో, లేకపోతే నాకు కోపం ఉందనో, లేకపోతే నాకు పొగరుందనో, మైండ్ గేమ్స్ అన్నది జరిగింది. అండ్ ఒక 10 మెంబర్స్ వరకు పీపుల్ ఉన్నారు. ఒక్కొక్కరిని ఏంటి అని కట్ చేసుకుంటూ వస్తే నాకు మస్తానికి వి బోత్ గాట్ ప్లేడ్ అనే అనిపించింది. జస్ట్ బికాస్ ఆఫ్ సర్వైవల్ వాటి కోసం నేను మస్తాన్ విక్టిమ్స్ అనే చెప్తాను. లేదు, ఇప్పుడు ఒక ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడానికి ఎవరు కేసు పెట్టి చెయ్యరు. సో అండ్ అది కోర్టులో ఉంది, నేను ఫైట్ చేస్తున్నాను, కోర్టులో ఉన్నదని ఇంకా అడగొద్దు ప్లీజ్. ఏవండి, ఇప్పుడు నేను ఇంత ఓపెన్ అప్ అయ్యి చెప్పినప్పుడు రాజ్ తరుణ్ నాకు ఫస్ట్ ఏం చేశాడంటే నాకు అమౌంట్ టాక్సెస్ కట్ చేశాడు. దాని తర్వాత నా మీద చెడుగా చెప్పాలి, యాంటీగా చెప్పాలి. ఆంటీగా ఏమున్నాయి చెప్పడానికి? నా పైన ఉన్న డ్రగ్ కేసు చూపిస్తున్నాడు, మస్తాన్ పైన ఉన్న కేసు చూపిస్తున్నాడు. మీరు ఇంకా అది అర్థం చేసుకోవాలి. 100% అండి. ఎందుకు అండ్ రాస్తారు నాకు అలా ఇవ్వడం ఏమి కాదండి. అతను నా మెడలో ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పటి నుంచి 2014 నుంచి మేము రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం. ఇది 2020 జాన్లో షిఫ్ట్ అయ్యాము. ఏవండి ఉన్నాయి. అండ్ అప్పుడు దిగినప్పుడు అయితే సెల్ఫీస్ దిగాము, కానీ 2 టైమ్స్ నా ఫోన్ తను హార్డ్ రీసెట్ చేయడం జరిగింది. ఎక్కడో హార్డ్ డిస్క్లో అయితే ఉంటాయి. ఇఫ్ ఐ ఫైండ్ ఐ విల్ డెఫినెట్లీ. ఇప్పుడు సో మేము నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్లోకి. అతను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు. అండ్ తను ఉయ్యాల జంపల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం. అంటే పక్క పక్కన ఫ్లాట్. ఇంకా మీకు తెలుసు కొత్త హీరో ఇప్పుడు నేను ఒకటి ప్రాబ్లం అవ్వద్దు అని నేను కోరుకుంటాను. అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు, విల్ టేక్ ద టైమ్ అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు. రాజ్ తరుణ్ పదే పదే చెప్తున్నాడు రాజ్ తరుణ్ ఫ్లాట్లో మీరు డ్రగ్స్ తీసుకుంటారు. ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి వినడం లేదని. కానీ మీరు చెప్తున్నారు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కేసు ఎత్తించారు. ఏవండి నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే రాజ్ తరుణ్ మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు ఇదే మాట రాజ్ తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి జైలు నుంచి బయటకు వచ్చా కూడా ఇదంతా ఉండేది కాదు కదా. లేదండి ఇప్పుడు అతని మీద కోపంతో అన్యాయంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అతను ఎవరైనా జాయింట్ అలా స్మోక్ చేసినా అలా వెళ్ళిపోతాడు. ఈస్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను నాకు రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేనండి. నాకు నేను ఏమో నిన్ను నాకు నేను ముసల్దాన్ అయిపోయినా అతనే కనిపిస్తాడు అంతే. ఇప్పుడు మాల్వి మల్హోత్రా మీద మెయిన్ అందుకే అండి నేను 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 మీకు ఏమండి నేను మీకు ఫోటోస్ ఇచ్చాను వీడియోస్ ఇచ్చాను, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాను, కాల్ లిస్ట్ ఇస్తాను, అండ్ వాళ్ళ హోటల్ స్టే ఇస్తాను. ఇంకా ఇంతకంటే ఇంకేం చెప్పాలి నాకు తెలియదు. నేను మీడియా ఏవండి ఇప్పుడు రాజ్ తరుణ్ నేను బ్లాక్మెయిల్ చేస్తాను అంటాడు. ఇప్పుడు ఒక అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తాం? పోలీసుల దగ్గరికే కదా వస్తాము. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటే అతను అది బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అంటాడు. న్యాయం కోసం ఇంకెక్కడికి వెళ్ళను. అవును, అది దానికి కాల్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ మెసేజ్ మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు చెప్పాడు, రాజ్ కూడా చెప్పాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పాడు. పర్టికులర్గా రాజ్ తరుణ్ నోట్లో నుంచి వచ్చిన డైలాగు, వాళ్ళ డాడీ హిమాచల్ సీఎం ఫ్రెండ్, నువ్వు కేసు పెడితే వాళ్ళు పెట్టరు, లేకపోతే నువ్వు గొడవ చేస్తే వాళ్ళు చేయరు అనుకుంటున్నావా? ఇమీడియట్గా నెక్స్ట్ సెకండ్ నువ్వు లోపలికి వెళ్తావు అని బయటికి కూడా రావు. ఇది రాజ్ తరుణ్ నాకు ఇచ్చిన. అవును అని ఏవండి 8 నుంచి ఫ్రెండ్ అయ్యాడు. ఏవండి అగైన్ మళ్ళీ మీకు చెప్తున్నాను, మేము ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో జరిగిన ఒక మైండ్ గేమ్ గొడవ నుంచి ఒక ఫియర్ వల్ల మాత్రమే నా డివైజెస్లో ఏమంటారు
వీడియోస్ తను కాపీ చేసుకున్నాడో లేకపోతే ఎవరో కాపీ చేసుకున్నాడో లేకపోతే తనవి నేను తీసుకున్నాను అన్న ఒక ఇష్యూస్ వల్ల, అండ్ అది కోర్టులో ఉంది, అది మేము సాల్వ్ చేసుకుంటాం దయచేసి. అవును అవును, అవి నేను చెప్తాను, అది కొట్టడం ఇది కాదు. సో గుంటూరు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లి పెళ్ళికి వెళ్ళామండి, రాజ్ తరుణ్ నన్ను ఇన్వైట్ చేశాడు అండ్ మస్తాన్, అండ్ రాజ్ తరుణ్ ఏదైతే చెప్తున్నాడో అతను ఉండగా మేము ఇంట్లో రూమ్లో ఉన్నాము అన్నది చాలా తప్పు. ఎప్పుడు ఏ రోజు కూడా నేను మస్తాన్ అలా కపుల్లాగా కలవడం అన్నది జరగలేదు. ఈవెన్ నా ఫ్రెండ్స్ కానీ రాజ్ తరుణ్ కానీ ఉన్నప్పుడే అతను వచ్చేవాడు. ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చి వాళ్ళ చెల్లి పెళ్ళికి అని ఇన్విటేషన్ ఇచ్చాడు, నేను గుంటూరు పెళ్ళికి వెళ్ళాము, అతనికి వాళ్ళు పీపుల్ నేను వాళ్ళ చెల్లి పెళ్ళి చెడగొట్టడానికి వస్తున్నాను అనుకొని ఒక ఫియర్లో మాకైనా గొడవకి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నా ఫ్రెండ్ అండి, మ్యూచువల్ ఫ్రెండ్. సో ఏవండి, వరలక్ష్మి టిఫిన్స్ కేసులో అతను A11 ఉన్నాడు, నేను సారీ A9 ఉన్నాడు, నేను A11 ఉన్నాను. మేము ఆ కేసు గురించి మాట్లాడడానికి మాత్రమే, మా ఫైట్ లీగల్ది మాత్రమే. ఇప్పుడు అతను రీజన్ చూపించి అంటే నాతో ఎవరు మాట్లాడకూడదండి. ఇప్పుడు నాతో డ్రైవర్ మాట్లాడినా డ్రైవర్తో ఉన్నట్టే, ఇంకా ఇప్పుడు చూపించాలనుకుంటే ఇంకేం చేయాలి, లేదంటే మీరు మస్తాన్తో మాట్లాడండి. ఏవండి, రాజ్ తరుణ్ నాతో డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు మీడియాకి వీళ్ళు వెళ్తా అంటే నేను నీకు ఎంత ఆంటీ అవుతాను, ఎంత చేయగలను నీకు చూపిస్తాను, మనం కూర్చొని మాట్లాడదామంటే ఇల్లు రాసిస్తాను, మెయింటెనెన్స్ ఇస్తాను, లేదు అంటే నీకు ఏం చేయాలో చూపిస్తాను అన్నాడు. నేను ఇల్లు కోసమో డబ్బుల కోసమో అయితే మరి సైలెంట్గా చేసి ఇక్కడ ఈ పొజిషన్లో నుంచునే దాన్ని అయితే కాదు. అదే అండి, అవును అవును అవును, డెఫినెట్గా ఉంది. అండ్ అతను అఫేర్సే ప్రాబ్లం అయ్యి ఉంటే నేను ఈ పని అప్పుడే చేసేదాన్ని, పదేళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. కొన్ని డబ్బుల కోసం అయితే కూడా పదేళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు నా అకౌంట్లో కూడా 100 రూపీస్ ఉంటాయండి. అతను నాకు ఇచ్చే మనీ ఇంటి ఎక్స్పెన్సెస్ అండ్ సర్వైవల్ కోసం మాత్రమే. ఇప్పుడు అమ్మాయి అబ్బాయిలో, అబ్బాయి బయటకు వెళ్ళి పని చేస్తే, అమ్మాయి ఇంట్లో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ గొడ్డు చాకరీ చేశాను. ఆ వర్డ్ వాడాలంటే 15 కుక్కలు అండి, ఒక కుక్క తర్వాత ఒక కుక్క 15 కుక్కలు తీసుకొచ్చాడు. అతన్ని నేను ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేసేంత చేశాను. సో టు బి హానెస్ట్ అంటే నాకు ఇంత జరిగాక నా లైఫే రోడ్డున పడ్డాక నేను ఏది దాచుకోదలుచుకోలేదు. లవర్ సినిమా నుంచి స్టార్ట్ అయిందండి 2017-18 అనుకుంటా, ఇంకా అప్పుడే మాకు గొడవలు. అవును ఏవండి, ఖండించడమే అదే, నేను అతన్ని ప్రేమించి తప్పు చేశాను కదా. నేను మిస్టేక్ చేశానండి, నేను నా ఓన్ చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను. మా పేరెంట్స్కి ఇష్టం లేదు, సరే ఈరోజు అతను హీరో అయ్యి డబ్బులు ఉండొచ్చు, మిస్టేక్ చేశాను, ఇంకా వెళ్ళకూడదు అన్న దానిలోనే ఉన్నాను. అలా ఒక్కరోజువి కాదండి, 1 ఇయర్ నుంచి ఉన్నాయి నా దగ్గర. ఒక్కసారి మీరు ఒక కాల్ చేసి అడగొచ్చు కదా ప్లీజ్, హోటల్కి చేయండి ప్లీజ్, ఇక్కడ నుంచి ఒక కాల్ చేయండి. నాకు కన్ఫర్మేషన్ ఉండి చెప్పిన పేర్లు అండి, కానీ మరి మళ్ళీ ఇప్పుడు ఇందులో వాళ్ళ పేర్లు చెప్పానని మళ్ళీ వాళ్ళు ఇంకో కేసు వేస్తారో మరి ఏమో నాకు తెలీదు. యా మీకు తెలిసిన మీరు చెప్పండి, ఎస్ ఆర్ నో నేను చెప్తాను. మాల్వి మల్హోత్రాగా మీరు ఎట్లయితే వార్నింగ్ ఇచ్చారో అదే విధంగా గతంలో ఎవరికైనా ఇల్లీగల్ ఎఫైర్ ఉన్న సమయంలో వాళ్ళకి మీరు ఇలాగే కాల్ చేసి అంటే చాలా మందికి నేను ఉన్నానని తెలియదు కదండి. ఇప్పుడు నేను ఉన్నానని తెలిస్తే అంటే సాటి ఆడదైతే తెలిసి అయితే రాకూడదు కదా, ఒకవేళ నేను లేనని తెలిసి వస్తారేమో అన్న దగ్గర, లేదా ఇంటెన్స్ అవుతుంది అన్న దగ్గర నేను ఖచ్చితంగా చేసి చెప్పేదాన్నండి. మీరు ఎవరెవరి పేర్లు చెప్పండి. లవర్ రిధి అని చెప్పానండి, అండ్ ఆ అమ్మాయికి నేను చెప్పాను వద్దు అని, షీ స్టాప్. ఒక 6 మంత్స్ 1 ఇయర్ మాట్లాడుకున్నట్టున్నారు, అండ్ దెన్ షీ స్టాప్. దాని తర్వాత ఇద్దరు లోకం ఒకటే సినిమా అమ్మాయితో అండ్ సినిమా పేర్లు అది పేర్లు గుర్తురావట్లేదు నాకు.
వాళ్ళందరూ స్టాప్ అయ్యారు. అండ్ షీఈస్ ద ఓన్లీ వన్ నాకు రిటర్న్ ఛాలెంజ్ చేసి జైలుకి పంపిస్తాను అని అనింది, దూరం చేస్తాను అనింది, ఆ రెండు జరిగే చంపుతాను అని కూడా అనింది. నాకు మూడోది అదే, నాకు భయం వేసే వస్తున్నానండి, నాకు నిజంగా హెల్ప్ లేదు. అండ్ ఇప్పుడు మొన్న మే 11న మరి లేరు అని చెప్పారు లాస్ట్ మంత్. రాజ్ తరుణ్ అండ్ మాల్వి చెన్నై హోటల్లో, హోటల్ గ్రీన్ పార్క్. ఏవండి కరెక్టే, ఇప్పుడు వాళ్ళ సినిమా అయిపోయిందండి, 1 ఇయర్ అవుతుంది సినిమా అయిపోయి. ఇప్పుడు ప్రమోషన్స్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 ఇయర్ నుంచి కో యాక్టర్స్తో డిన్నర్ చేయకూడదా అంటే మరి అదే మహల్విని చెప్పమనండి మేము డిన్నర్కి. నా కోసం రాజ్ తరుణ్ ఒక్కొక్క టికెట్ 15,000 పెట్టుకొని, అంటే పొద్దున 15,000 పెట్టుకొని టికెట్ వెళ్తాడు, ఆ రోజు హోటల్ 15,000, మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు. అంటే ఒక రోజు రాజ్ తరుణ్ 70,000 మాల్వి మల్హోత్రాకి ఓన్లీ ఫ్లైట్ టికెట్ ఖర్చు పెడుతున్నాడు. 15 కుక్కలతో నేనుండి నేను 20,000 అడుగుతుంటే డబ్బులు ఇవ్వను, అందుకు నేను కేసు పెట్టాను అంటున్నాడు. నేను ఇంకేం బ్రతకాలి, ఎలా బ్రతకాలి? ఏమండి మరి మరి బయట వరల్డ్లో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. నేను చూసినంత వరకు, తన మొబైల్స్ చూసినంత వరకు, తన బిహేవియర్ చూసినంత వరకు తెలిసిన దాంట్లోనే నేను చెప్పగలను. ఇప్పుడు మరి 10 సినిమాలు చేసినప్పుడు 10 మంది అమ్మాయిల పేర్లు చెప్పట్లేదు కదండి. నేను నలుగురు పేర్లు చెప్తున్నాను కన్ఫర్మ్ అంటే దే హ్యావ్ దట్ రిలేషన్ అని చెప్తున్నాను. ఏమండి 4 ఏళ్ళ నుంచి మాకు ఇంటికి 1 రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు సొంతిల్లు అవ్వడంతో అట్లీస్ట్ మాకు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సొంతిల్లు కూడా నేను అడిగి, అంటే కుక్కలు ఉండడంతో రెంటెడ్ హౌసెస్ అయితే ఖాళీ చేయాల్సి వస్తుందని, అంటే 7 హౌసెస్ మారామండి. ఓన్ హౌస్ ఉంటే బాగుంటుందన్న నా కళ అది. దాని తర్వాత మరి 1 రూపాయి లేదు, మరి ఏం తెలియదు నాకు ఇంకా. అవునండి, అవును. అదే 10 డేస్ ఎగో రాజ్ తరుణ్ నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా ఐఎమ్ డన్ విత్ యూ అని చెప్పాడు. ఐఎమ్ బ్లాకింగ్ యూ, ఐమ్ డన్ విత్ యూ అని. 2 మంత్స్లో వస్తానని అన్నవాడివి బ్లాక్ ఏంటి అని అడగడంతో, ఇప్పుడు ఏం కావాలన్నా నీకు మీ తమ్ముడితో ఫోన్ చేయించు అని అతనే అన్నాడు. మా తమ్ముడు కాల్ చేస్తే రాజ్ తరుణ్ ఒకటే చెప్తున్నాడు, 2017 నుంచి మీ నుంచి దూరం అయ్యానని చెప్తున్నాడా, లేకపోతే మీరు ఈ మధ్యలో దూరం అయ్యాడా? ఏవండి, 2017 తను ఎప్పుడైతే అఫేర్స్ అన్నది స్టార్ట్ చేశాడో మనసు ఇంకా నాది చచ్చిపోతుంది కదా. బట్ బాధ్యతలు నేను వదలలేదు, గొడవలు అవుతున్నా ఉన్నాము అంతే. ఇంకా దూరం అంటే ఇంకేం దూరం అండి, ఏం చెప్పను. 3rd మంత్ నుంచే తెలుసు. అండ్ 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి వినాయక చవితికి అలాగే కూర్చుంటాము విత్ 2 ఫ్యామిలీస్. ఏవండి, హర్యానాతో మాట్లాడేవాడు, హర్యానాతో బిగ్ బాస్ హర్యానా గ్లోరీ, ఆమెతో 1 డే షూటింగే జరిగింది, కొన్ని ఎక్కువ పరిచయం కూడా కాదు. మరి వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు. బట్ ఆ టైంలో నేను, నాకు అప్పుడే డీజేయింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి నేను డీజేయింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను గోవా 3 మంత్స్ కోర్స్కి. సో నేను వెళ్ళిన 1 మంత్కే హర్యానాతో ఇక్కడ ఇతను స్టార్ట్ చేశాడు. సో రాజా రవీంద్ర నాకు కాల్ చేసి, నీకు ఎందుకు ఇప్పుడు లైఫ్లో ఇది చూసుకోవాలి, నీకు హస్బెండ్ ఉన్నాడు, అతన్ని చూసుకుంటే నీకు సరిపోదా, ఇఫ్ యు డోంట్ కమ్ నౌ నీ ఇష్టం చేజారిపోతావు అని అంటే, అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చాను మళ్ళీ నేను. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రాజ్ తరుణ్ అంటే నిన్న మాట్లాడిన దాంట్లో కానీ గతంలో మీడియాతో మాట్లాడేటప్పుడు నేను పెళ్ళి అనేది చేసుకొని పెళ్ళి అనేది నా జీవితంలో ఉండదని చెప్తాను. మీరు లవ్లో ఉన్నప్పుడు కానీ రిలేషన్లో ఉన్నప్పుడు కానీ పెళ్ళి అనేటువంటి మాట ఎక్కడ కూడా లేదని చెప్తున్నాడు, అది వాస్తవమా? ఏవండి, నేను అతనికి ఆంటీగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత 2017 వీడియోస్ నుంచి పెళ్ళి చూద్దాము ఇప్పుడే కాదు, పెళ్లి చూద్దాం ఇప్పుడే కాదు, దాని ముందు వరకు నాకు 27 వచ్చాకని చేసుకుంటాను, అమ్మాయి ఉంది విజయవాడకు సంబంధించిన అమ్మాయి అని చెప్పడం జరిగింది. అవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి వీడియోస్. మీరు చెప్పిన ప్రకారం ఆయన ఇంత మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, బట్ స్టిల్ ఇంకా మీరు ఎందుకైనా కావాలంటే చెప్పండి. ఇష్టం అండి నాకు, నాకు ఇప్పుడు కూడా కావాలని అనుకుంటున్నాను. అండ్ లేదు, నాకు ఇంకో హోప్ లేదు నాకు లైఫ్లో. ఏవండి, అతను నన్ను వదిలించుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాను, జైలుకి వెళ్తాను అని అంటున్నాడు. మరి ఇప్పుడు
ఇప్పుడు నేను బయటకు వచ్చేలా చెప్తే ఎవరు లవ్ చేస్తారు, ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నేను ఇంక ఎన్ని రోజులను భరించను. ఇప్పుడు అంటే రాజ్ పేరెంట్స్ ఇతను తానా అంటే అతను వాళ్ళు తందానా అంటారండి? నేను అంకుల్ ఏంటని ఫోన్ చేస్తే మమ్మల్ని మేమేం చెప్పగలమమ్మా, మమ్మల్ని అడిగి అన్ని రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మమ్మల్ని అడిగి నిన్ను చేసుకుంటామన్నాడా ఇప్పుడు మేము అని చెప్పడానికి వీఆర్ హెల్ప్లెస్. అతను మళ్ళీ యాక్సెప్ట్ చేయమంటే వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాం, నీ ఫోన్ ఎత్తొద్దు అంటే ఎత్తము, అది నువ్వు అర్థం చేసుకొని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. మొత్తం డే వన్ నుంచి అండి, అని రాజరవీంద్ర గారు తర్వాత వచ్చారు కదండి, రాజరవీంద్ర గారు తర్వాత వచ్చారు కదా, డే వన్ నుంచి తెలుసు ఆయనకి మొత్తం అంతా తెలుసు అండి, ఎవ్రీథింగ్. అవును అవును అవును, మరి ఇప్పుడు డెఫినెట్గా అండి అతను అతను చెప్పినవి నేను విన్నాను, మరి వదిలించుకోవాలి కదండి ఇప్పుడు అతను వదిలించుకోవాలి అతను ఇప్పుడు ఆమె మంచిది నాకు వద్దు అంటే ఎలా ఎలా వదిలేస్తారు? ఏవండి ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, వరలక్ష్మి టిఫిన్స్ గొడవ తర్వాత నుంచి నా లైఫ్ వేరండి, ఆ గొడవల్లో వరలక్ష్మి దాంట్లో ఏ లెవెన్ నేను. ఏవండి వరలక్ష్మి దాంట్లో కేసులో కూడా నాకు సంబంధం లేదు, నేను కోర్టు నుంచి ఇన్నోసెంట్ అని నేను వస్తాను మీడియా సాక్షిగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏవండి నిజంగా నాకు తెలీదు మీరు ఏవండి, మస్తాన్ అండ్ యునీత్ రెడ్డి అన్న వాళ్ళు నాకు ఫ్రెండ్స్, అండ్ ప్రభాకర్ అనే అతను గుంటూరు వరలక్ష్మి ఆ ముగ్గురు వాళ్ళు ఇది. సో నాది మస్తాన్ది కేసు April 4th జరిగింది, వరలక్ష్మి టిఫిన్స్ ఏమో సెప్టెంబర్లో జరిగింది. వాళ్ళతో నేను మస్తాన్తో గొడవ అవుతున్న నా కాల్స్ వల్ల మాత్రమే దీంట్లో నా పేరు ఉంది అని చెప్పారు, అండ్ రిమాండ్ కేసు డైరీలో నా పేరు యాడ్ చేశానని చెప్పారు. అదే అండి మోకిల్లాది వరలక్ష్మి టిఫిన్స్, మోకిల్లాది అదే అదే కేసు, సేమ్ కేసు. అంటే నేను టు బి హానెస్ట్ మొన్న నేను రాజ్పైన ఇద్దామని అయితే అనుకోలేదండి, నాకు ఆ థ్రెట్ కానీ డ్యామేజ్ కానీ మాల్వి వల్ల వచ్చింది. అంటే ఇతను ఏదో గడ్డి తినడు అని కాదు కానీ ఇప్పుడు ఇతను పనిస్తున్నానండి. నాకు అన్యాయం జరిగింది ఓకే, ఇప్పుడు అతన్ని నమ్మడమే నేను చేసిన తప్పు అయితే నేను ఆ తప్పు ఒప్పుకుంటున్నాను, నాకు సహాయం కావాలి. అవునండి ఆధారాలు ఇవ్వడానికే నిన్న లాయర్తో డ్రాఫ్ట్ చేశాం మొత్తం, ఎవ్రీథింగ్ ఎలాంటివి ఏవండి. థ్రెట్ అన్నది నాకు అన్ని విధాలుగా జరిగింది, మాల్వి వాళ్ళ తమ్ముడితో ఒక రకం థ్రెట్, రాజ్ తరుణ్ దేమో నువ్వు ఇలా చేస్తే ఇంకా కంప్లీట్గా మనిషిగా కూడా కోల్పోతావన్న థ్రెట్, అన్ని విధాలుగా థ్రెట్స్ ఉన్నాయి, అన్నీ ఇవ్వాల్సింది, అన్నీ ఇస్తాను. నా బ్యాగ్లో లేదండి, అయితే నేను మీకు ఇప్పుడు చెప్తానండి, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 months నేను మస్తాన్తో టచ్లో లేను, జనవరిలో నేను యుఎస్ వెళ్ళాను, యుఎస్ నుంచి అంటే నేను ఢిల్లీ నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి ఢిల్లీ బుక్ చేసుకున్నాను, ఢిల్లీలో ల్యాండ్ అయ్యి కుక్కపిల్లతో ట్రావెల్ చేస్తున్నాను. సో 3 months మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్ చేయడానికి వెళ్ళాను, అండ్ దానికి ఫీజు అండ్ నా టికెట్స్ అన్నీ కూడా రాజ్ తరుణే బుక్ చేశాడు. నేను ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ట్రైన్ బుక్ చేసుకొని వస్తుంటే మోకిల్లాలో ఏ 11 నిందితురాలు మీరు మిమ్మల్ని స్టేషన్కి పిలుస్తున్నాం మీరు రావట్లేదు అని అర్ధరాత్రి నన్ను లాక్కొని బండ్లో వేసుకొని తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా నేను అది మళ్ళీ నోరిప్పి చెప్పలేదు, ఎందుకు అంటే అందులో కూడా మళ్ళీ రాజ్ తరుణ్ తీస్తారేమో అని చెప్పలేదు, ఇంకా ఈరోజు మొత్తం బయట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్గా అండి, మరి ఇప్పుడు డ్రగ్స్ అని ఇంకా చెప్పకపోతే ఇంకేం రీజన్ ఉంటుంది, మరి నన్ను జైలుకి ఎలా పంపించగలరు? నాకు కావాలండి ఇంకా అతను, లేకపోతే నేను ఇంకా బతకలేను, ఇంకా ఏమో నాకు ఆలోచన కూడా లేదు. తప్పు ఏవండి, డ్రగ్స్ అన్నది ఎంత సెన్సిటివ్గా మ్యాటరో అందరికీ తెలిసిందే, తప్పు నాది అని చూపించడానికి తప్పుడుది ఒక తప్పుడుది అని చూపించడానికి. ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడు నేను ఒక డ్రగ్ చేస్తున్నాను అంటే నాకు ఇప్పుడు 33 ఇయర్స్ హిస్టరీలో ఉండాలి కదా, మోకిల్లా కేసు అన్నది అయిన తర్వాత ఏంటి, నాకు మస్తాన్ పరిచయం అయింది 1.5 ఇయర్ కూడా అవ్వలేదండి, దాని తర్వాత నుంచి వస్తున్న ఇష్యూస్ ఇవన్నీ 100% అండి. అంటే నన్ను ఎలా తీసుకెళ్లారో స్టేషన్ నుంచి అన్నది వీడియోస్ ఎవిడెంట్ ఉన్నాయి, నెక్స్ట్ డే ఏదైతే సీన్ ఉందో అది సీన్ రీక్రియేషన్ ఇంకా మీడియా ముందే నేను చెప్తున్నాను,
కోకపేటలో నేను తిరుగుతుంటే 4 గ్రాములు డ్రగ్స్ దొరికింది అని నన్ను పంపించారు. మరి 4 గ్రామ్స్ డ్రగ్స్ నేను ఎక్కడి నుంచి కొన్నాను, కొన్ని అమ్ముతున్నానంటే ఎవరికి అమ్ముతున్నాను, కొన్నానంటే బ్యాంక్ స్టేట్మెంట్, ఒక్క ఎవిడెన్స్ ఏదో ఏది ఇచ్చినా సరే సరే నేను మళ్ళీ జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే. నేను ఇదంతా చేయడం రాజ్కి కోపం ఇవన్నీ తెప్పించవచ్చు, రాజ్కి సారీ చెప్తాను, మాల్వి మల్హోత్రాకి గెట్ లాస్ట్ అని చెప్తాను ఫ్రమ్ అవర్ లైఫ్. నేను చాలా రిక్వెస్ట్ చేశాను అమ్మాయిని, ప్లీజ్ మా 10 ఇయర్స్ థింగ్ మాది ఎపార్ట్ చేయకు అని. ఆమె నాతో మంచిగా మాట్లాడుతూ నేను ఆమెతో ఏం మాట్లాడుతున్నానని రాజుకి చెప్పేసేది. సో అది మాకు ఇంకా డిస్టర్బెన్స్ అది ఎక్కువ పెంచింది ఇంటర్నల్గా. ఈ గొడవ ఇలాగే కొనసాగితే మీరు ఆ కుక్కలను కావచ్చు ఆ ఇల్లుని మెయింటైన్ చేయడానికి డబ్బులు లేవంటున్నారు, మరి మీరు ఆ ఇంట్లో కొనసాగుతారు, అసలు మీ భవిష్యత్ పోరాటం ఏ విధంగా? ఏవండి, నేను డిపెండెంట్ అండి. ఒక టైంలో అతను నేను పని చేస్తున్నాను కదా చేయాల్సిన అవసరం లేదు అన్న దగ్గర ఉన్నాడు. నేను అదే నమ్మాను, అతనే నమ్ముకున్నాను, అలాగే ఉన్నాను. నాకు ఇంకా ఆలోచన కూడా లేకుండే. అండ్ ఇప్పుడు అమ్మాయి ఏం పని చేయదు అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా నాకు ఇంట్లో పని అయిపోతుందండి. డెఫినెట్గా అండి. ఆమె ఇప్పుడు మేము కోస్టార్స్, మాకేం సంబంధం లేదు అంటే నేను ఒక ఆడదాన్ని ఇంకొక అమ్మాయి పైన వచ్చి చెప్పలేను, నాకు కావాలి అని అబ్బాయి పైన తప్పుగా కూడా చెప్పలేను. ఇది చెప్తున్నానంటే వాళ్ళకి ఎంత ఉందో, నా దగ్గర ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయో, డే 1 నుంచి వాళ్ళు బిహైండ్ కలిసి చేసిన ప్రతి దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ప్లీజ్ అండి, నాకు హెల్ప్ కావాలి. ఇప్పుడు నేను కూడా షార్ట్ ఫిలిం అన్నది చేశానండి, నాకు కూడా ఎంతో కొంత అయితే అప్పుడు యాక్సెప్ట్ చేశారు జనాలు. అది వదులుకొని సాక్రిఫైస్ చేసి మరీ నేను రాజు కోసం అన్నాను. ఎందుకంటే రాజు తన నోటితో తను నాకు చెప్పాడు, నువ్వు కెమెరా ముందుంటే నాకు నచ్చదు, నువ్వు ఇంట్లో ఉండు ప్లీజ్ అని. తన కోసం మాత్రమే నేను ఆపేశాను. లావణ్య, మీరు ఇంత ఆరోపించి కంప్లైంట్ దాకా వెళ్ళారు, కంప్లైంట్ దాకా వెళ్ళిన వాళ్ళు ఎవిడెన్స్ ఎందుకు తీసుకెళ్ళలేదు? మళ్ళీ మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను రాసిచ్చింది పిటిషన్ది, కాప్సే చెప్పారు ఫార్మాట్ సరిగ్గా లేదని. నేను లాయర్తో వెళ్ళలేదు, అండ్ మాల్వి పైన పెట్టడానికి మాత్రమే వెళ్ళాను. కాబట్టి నేను స్ట్రాంగ్గా చేయాలి అండ్ క్లియర్గా ఉండాలి నాకు. ఎట్లా ఫ్రెష్ కంప్లైంట్లో ఎట్లా ముందుకెళ్తారు, ఎట్లా ఏమిలాంటి ఎవిడెన్స్? మళ్ళీ అంతే. సో ఇప్పుడు మీడియాలో కూడా అంతా ఏదో నోటీస్ ఇచ్చాను నాకు ఇది అని అంటున్నారు. ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని మాత్రమే నోటీస్ అండి, అంతే. హండ్రెడ్ పర్సెంట్ అవును ఉన్నాయి. అంటే నేను మీడియాకు కూడా ఇవ్వడం నా చేతులతోనే జరిగింది, నేనే ఇచ్చాను, ఒప్పుకుంటున్నాను కూడా. ఏవండి, ఇప్పుడు నేను వాళ్ళది తెగొట్టాలి, ఓపెన్గా చెప్తున్నాను. ఎలా తెగొడతాను, ఈమెకు చెప్పడం స్టార్ట్ చేశాను నేను. ఆమె నాకు అబద్ధాలు చెప్తుంది, మొన్న మీడియా ముందు ఎలా చెప్పిందో చాలా స్వీట్గా చెప్తుంది, అదే నిజమని నమ్మేస్తాను. 1 నెల అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది వినట్లేదు. సో వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే ఒకలా మాట్లాడతాడు, వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే నువ్వు ఎవిడెన్సెస్ పంపించు అంటాడు. అవునండి, ఇప్పుడు ఆమెకి ప్రాబ్లం నాకు కదా, సో నేనే చేయాలి. అఫ్ కోర్స్ చేశాను, కానీ నేను థ్రెట్ చేయలేదు, మహా అయితే తిట్టుంటాను. నాకు కూడా బాధ వేస్తుంది 10 ఏళ్ళు ఆమెకి ఇప్పుడు సంవత్సరం ఉన్నదానికి రాజు మీద అంత రైట్ ఫీల్ అయితే మరి 10 ఏళ్ళు ఉన్నాను నేను. నన్ను 15 రోజుల నుంచి నన్ను బ్లాక్ చేశాడు అండి, ఫేస్బుక్ ఇన్స్టా అన్నిట్లో బ్లాక్ చేశాడు, ఇంట్లో నెట్ఫ్లిక్స్ తీసేశాడు, ఎయిర్టెల్ ఫ్యామిలీ మెంబర్ తీసేశాడు, అన్నిట్లో తీసేశాడు. ప్రిపేర్ అయ్యి రాజరవీంద్ర కూడా ఎత్తట్లేదు అండి, ఎవరు ఎత్తట్లేదు.